శిశుపాలను కూడా వంద తప్పులు మన్నించారు కదా పండాలి కదా ఏదైనా కూడా పండే సమయం వచ్చినా ఎట్లా పండుతా ఎట్లా పండింగ్ చూడు మీరు ఏం లేదండి ఆల్ ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు ఆట్ కేక్ లాగా అమ్ముడుపోయేటట్టు చేస్తుంది ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను కదా కోర్టులో ఉంది కదా సబ్జుడీస్ ఉంది రేపు ఉంది బహుశా దాని తర్వాత మాట్లాడదాం ఆశించుదాం నేను కూడా ఆశిస్తున్నా ఇక కేంద్ర ప్రభుత్వం దుద్ధారకం చేసింది చాలా చేస్తున్నాం కదా మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం అటువంటి అత్యవసరమైన పరిస్థితి సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం అంటే దాని గురించి నేను మాట్లాడదాల్చుకోలేదు వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిన తెలిసింది నాకు సమగ్రంగా ఆలోచిస్తాం మా పాలసీ మాకుంది వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్పటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను నేనేమంటున్నాను ఇవడా ప్రతిపక్షం అది అర్థం ఉండి మాట్లాడితేనేమో నా కావా నాకు అర్థంగా తమాషా నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఉండాలా అది పరువు తీసుకునేందుక నాకు అర్థంగా పనికి మాలే అని మాట్లాడేవాళ్ళు నాదాం దుస్మన్లా నేను పదే పదే చెప్తున్నా కదా వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా పోతిరెడ్డి పాడు మీద అరవీర భయంకరంగా కొట్టాను ఎవడే ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచుల మోసనాడు కూడా మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి బాగుండదు కదా వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలితే పాపం అది విషయం నాకు అధికారికంగా వచ్చిన ఐదు నిమిషాలే కదా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినా పంపించినాం కదా విఆర్ ఫైటింగ్ కదా దాని మీద మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా మంచిది అక్కడ తేల్ద్దాం కదా ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసినరు సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం ఆర్డర్ ఇచ్చిండ్రు అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు పోయినాము అప్పుడు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉండే నేను కూడా హాజరైన మాట్లాడినాం మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు మీరు కట్టుకుని మాది మేము కట్టుకుంటాం అని దాని ప్రకారం ప్రొసీడర్ కట్టుకుంటున్నాం ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు నేనేమంటున్నా అంటే మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం మేము ఎక్కడ ఉల్లంఘించలే అతిక్రమించలే అతిక్రమిస్తే మాకు ఎవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు పోదాల్చుకోలేదు నేను ధైర్యం ఉన్న మనిషిని నేను పిచ్చి పిచ్చిగా అల్లా టగా కాదు ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది భౌగోళిక పరిజ్ఞానం ఉంది ప్రజల అవసరాలే కన్సర్న్ కూడా ఉంది ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే ఎస్ ఎవడో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకి నీళ్ళు పోనీ అనలేదా ఎందుకు అనలేదు వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోదే రాయలసీమకు నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్నాను నీళ్ళు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్ ఉంటాం వంద శాతం మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు ఈ ఈ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు ఇక ఊకే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు ఏందండి అది వాళ్ళ కర్మ మేము ఏం చేయాలా మేము నేను మీకు యాది ఉంటుంది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు బేషజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ చేయింది అని చెప్పిన అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్ ఏం సాధించారు ఒక టీఎంసీ సాధించిండ్రా కృష్ణాల పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీమే సేవాలని సుప్రీం సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా ఇలా మేము తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్వీన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక ముప్పై నలభై ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకు చిన్నవాడైనా సెవెన్ టైమ్స్ పోయిన నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా వందల టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాను ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడా వస్తుంది నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకపోండి మీరు కట్టిండా తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పిన అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించాం క్వశ్చన్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకపోయినా మాకు అబ్జెక్షన్ లేదు అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టం బేషజాలు పెట్టం అడ్డం పెట్టం చిల్లర పంచాయతీతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం మాకు రెండు నాలుగు లేవు ఎంత అది కష్టం కష్టమవుతుంది కదా అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము మరి వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా తర్వాత సంగతి కాదు మాకు అనుమానం కలిగించే పద్ధతిలో మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా అర్థం కాలే నాకు అన్న మేర్బానీ ఏముంది నాకు అర్థం కాదు ఆటోమేటిక్ అన్నా బాబు నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుంది మనదే కదా దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్ ఐ రిక్వెస్ట్ యు షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్ ఎవరు రాజ్యాంగ హక్కు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు చాలా చేసినారు చాలా పనులు ఏం చేస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా శస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రాయి ఇది నిజమా కాదా చెప్పారు దమ్ముంటి నేను ఏమంటున్నా మాట్లాడదాం నాకు అలంనారాయణ కూడా మాట్లాడినారు దాని పాసిబిలిటీ ఏంటి ఇంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అది అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు పోతుంది మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పాంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఇక చాలు చెప్తున్నా కానీ నీకు ఓపెన్గా చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ కుండబద్దాలు కూడా కానీ చెప్తారా ఇట్లా ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కరు ఒక్కలే బాబు నేను వెనక మాట్లాడుతున్నా చాలా సంతోషం కదా మేము వద్ద అంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటర్ కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయలే మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇలా మన అవసరాలు దిగితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ తెలంగాణ స్టేట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ షేర్ అండ్ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి